మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మాదిరిగానే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బక్కొల్ల బాబులు పంజా మహేందర్, తమ్మల రమేష్, ఉపాధ్యాయులు అరుణ, విజయ, వినయ్ కుమార్, వినోద్, శ్వేత, బాల లక్ష్మి, పావని, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట పాఠశాలలో ప్రభుత్వం వారు చేపట్టినటువంటి వారు తలపెట్టినటువంటి సమాచారం మేరకు విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని మా పాఠశాలలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా దశాబ్ది ఉత్సవాలను అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మరి గత 10 సంవత్సరాల నుండి వారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తల్లిదండ్రుల సమావేశంలో మేము చెప్పడం జరిగింది. అదే మాదిరిగా విద్యార్థులకు మరి గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు మా పాఠశాల దాతలకు వాళ్ళందరి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమైందని చెప్పి మేము తెలియజేసుకుంటూ మరి ఇదే కార్యక్రమంలో నేడు మా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం, తర్వాత డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, అదే మాదిరిగా గ్రంథాలయ పాఠ్య పుస్తకాలను కూడా వాళ్ళకి డిస్ప్లే చేయడం జరిగింది. తరగతి వారిగా వారికి గ్రంథాలయంలో స్టోరీస్ బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు పరిచయం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇట్టి కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇటువంటిది ప్రతి సంవత్సరం చేసుకుంటే మరి ప్రభుత్వం ద్వారా చేసుకుంటే మాకు అందరికీ కూడా సంతోషం, విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహమైనటువంటి కార్యక్రమం ఉన్నదని చెప్పి అనుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాం.